స్వతంత్ర భారత చరిత్రలోనే 1951-52 తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘకాలం కొనసాగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం పూరించింది ఈసీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో బుధవారం గెజిట్ రిలీజ్ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలకు ఈ నెల 27 చివరి తేదీగా నిర్ణయించింది. అయితే బీహార్ రాష్ట్రంలో 27 పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. 20 రాష్ట్రాల్లో 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉండగా బీహార్లో 30 పరిశీలన ఉండనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు 30వ తేదీని నిర్ణయించింది. బీహార్లో 2 వరకు అవకాశం కల్పించింది. 19 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తుది ఫలితాలు 4 అన్ని దశల ఎన్నికల ఫలితాలతో కలిపి విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని 5 చొప్పున, బీహార్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.